బీజేపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్. హైదరాబాద్ నియోజకవర్గంలోని పలు బూత్లను సందర్శిస్తున్న మాధవీలత ముస్లిం మహిళల బురఖాను తొలగించాలంటూ కోరుతూ అక్కడున్న వారిని తనిఖీ చేశారు. అంతేకాకుండా వారి ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కూడా చెక్ చేశారు. ఓటు వేయడానికి వచ్చిన మహిళల పేర్లను అడుగుతూ కనిపించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీలతపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేశారు జిల్లా ఎన్నికల అధికారి రొనాల్డ్ రోస్. హైదరాబాద్ నియోజకవర్గంలోని పలు బూత్లను సందర్శిస్తున్న మాధవీలత ముస్లిం మహిళల బురఖాను తొలగించాలంటూ కోరుతూ అక్కడున్న వారిని తనిఖీ చేశారు. అంతేకాకుండా వారి ఓటర్ ఐడి కార్డు, ఆధార్ కార్డు కూడా చెక్ చేశారు. ఓటు వేయడానికి వచ్చిన మహిళల పేర్లను అడుగుతూ కనిపించారు. ఈ విషయంపై ఎన్నికల అధికారి సీరియస్ అయ్యారు. ఇక ఇదే అంశాలకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా రిపోర్టర్ సురేష్ అందిస్తారు. సురేష్, చెప్పండి. అజంపురా పోలింగ్ బూత్లో మాధవీలత ఏదైతే ఆమె క్యాండిడేట్గా ఉంది కాబట్టి ఆమెకి ప్రత్యేక అనుమతి ఉంటుంది. ప్రతి బూత్లో కూడా చెక్ చేసే విధంగా అజంపురా పోలింగ్ బూత్లో 2 గంటల క్రితము ఆమె చెక్ చేస్తూ పోలింగ్ ఎలా జరుగుతుందని తెలుసుకునే సందర్భంలో ఆ పోలింగ్ కేంద్రంలోకి వెళ్ళిన కొంతమంది మహిళలకు సంబంధించిన ఓటర్ కార్డులను పరిశీలించి అక్కడ వాళ్ళు సరైన ఓటర్లా కాదా అనే దానిపైన స్వయంగా ఆమెనే చెక్ చేయిస్తూ వాళ్ళు బుర్కా తొలగించి ఓటింగ్ వేయాలి, ఎందుకంటే ఎవరు వేస్తున్నారు, దొంగ ఓట్లు వేసే అవకాశం ఎక్కువగా ఉంటుందని చెప్పేసి కూడా ఆమె పదే పదే చెప్తూ స్వయంగా ఆమెనే తనిఖీ చేయడం, వారి వివరాలు తెలుసుకొని మీరు ఓటర్ కార్డు చూపించండి, మీ పేరు సరైనదేనా కాదా అంటూ కూడా వివరాలు అడుగుతూ ఆమె తిరుగుతూ ఉంది. దీనికి సంబంధించి ఒక వీడియో వైరల్గా మారింది, సర్క్యులేటర్ దానికి సంబంధించి ఎన్నికల అధికారికి చేరడంతో ఇప్పుడు మాధవీలత పైన కేసు నమోదు చేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. అజంపురా పోలింగ్ బూత్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ తర్వాత హైదరాబాద్లోని అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఏరియాలలో మాధవీలత ఉదయం నుంచి కూడా తిరుగుతుంది. కొంతమందికి సంబంధించిన ఓటర్ లిస్టులో ఉన్న పేర్లను కూడా తొలగించారు. కొంతమంది బతుకున్నప్పటికి కూడా చనిపోయారని చెప్పేసి కూడా ఆమె ఎన్నికల అధికారులు మెన్షన్ చేశారని చెప్పేసి కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ సరైన రీతిలో హైదరాబాద్లో పోలింగ్ జరగట్లేదని చెప్పేసి కూడా ఆమె పోలింగ్ స్టేషన్లలో తిరుగుతూ ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది. దీనిపైన ఎన్నికల అధికారి సీరియస్ కావడంతో సంబంధించిన అధికారులు వెంటనే ఈ ఆమెపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు దర్యాప్తు చేయాలని చెప్పేసి కూడా రొనాల్డ్ రాస్ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇప్పుడు ఈమె ఆ వీడియో ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు. పలు సెక్షన్ల కింద కూడా కేసు నమోదు చేసే అవకాశం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ సురేష్. ఈమెకు 38 ఏంటి, ఆమెకు 44 ఏంటి వయసు మేడం? డిలీట్ అయిందనిపిస్తుంది.